Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బుద్ధునాడు అని విశాఖపట్నం వస్తాడని అంటున్నాడు. మరి అంటే ఈసారి విశాఖపట్నం వస్తే చంద్రబాబు బుద్ధి లేదంటే కదా, మరి నీకు బుద్ధి లేకపోతే నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చెప్పి విశాఖపట్నంలో అసలు ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎంత ఫ్రస్ట్రేషన్ లోనేటంటే ఆయన 70 సంవత్సరాల వయసున్న వ్యక్తి మాట్లాడే మాట్లాడాయని బుద్ధునాడు అవడానికి విశాఖపట్నం వద్దాం అనుకుంటాడా అంటున్నాడా? ఏ విశాఖపట్నం అని అడివా? విశాఖపట్నం దండకరంజంలో ఉందా, ఛత్తీస్గఢ్లో ఉందా, అబూజమఠలో ఉందా? బుద్ధునాడు విశాఖపట్నం వద్దాం అనుకుంటాడా? అంటే ఏంటి, నీకే ఓట్లకి సీట్లకి విశాఖపట్నం కావాలా? అభివృద్ధి చేద్దామంటేనేమో నీకు విశాఖపట్నం బుద్ధునాడు వస్తాడని చెప్తావా? ఆనాడు నువ్వు ముఖ్యమంత్రిగా 3 సార్లు అయ్యావన్నా, మరి ఈనాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావన్నా, ఉత్తరాంధ్ర ప్రజలు పెట్టిన భిక్ష నీకు. అంటే ఒక నమ్మక ద్రోహానికి నయవంచనకి మారిపోయిన చంద్రబాబు నాయుడు ఓట్లు వేయించుకుని, ఓట్లు కాదు ఆయన పని ఉంటే దేనికైనా సిద్ధం, పని లేకపోతే ఆ మొహం కూడా చూడండి.